ఈ దరిద్రం ఎలా తవ్వుతున్నారా? పువ్వులేమంటారా? ఇది పువ్వులు పెట్టుకున్న జనరేషన్. ఏంటమ్మా, ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే రెండు మూరలు మూడు మూరలు కొని పెట్టుకుంటారు. మీరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చారాయే. హలో, మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అదే, ఈ మట్టి పొరకు అర్థం కావట్లేదు. మీలో రెండు జాంట్లు ఉన్నాయి, సరే ఇంకొక అతను ఎవరు రాయబారా? పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు. ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కొస్తే వాళ్ళు లవ్వర్స్ అయి ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు. నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా. ఆడ మగ కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు. అదంతా నాకు తెలీదు. ఏడేళ్లగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను, నేను చూడండి అంటలా. అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్. చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్. సార్, మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు, కానీ నా లెక్కను మాత్రం తప్పు పెట్టకండి. మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు, లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు. ఈ రెండేసారి ఇక్కడ జరిగేవి. ఇంకా ఎన్నెళ్ళేలా పువ్వులంతో ఉంటావు? బతుకున్నంత వరకు ఇదే. అయితే ఓ పందెం వేసుకుందాం, 10 సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం. నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వేం అడిగినా ఇస్తాం, లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఇదిగో నువ్వే తల్ల పెట్టు. పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు. మొత్తానికి మాటలతో సాధించావు, వెళ్ళు. హలో, 10 ఏళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు. అది చూద్దాంలే. పన్నెండబుల్లి ఎందుకు? చివరి వరకు ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పి పిల్లలకి అన్నారుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను మభ్య పెట్టాలని చూడొద్దు, ముందు 10 డబ్బులది. మేము ఓడిపోలేదుగా, ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ వే. ఆహా, మరి పాప పెళ్లి చేసుకోకుండానే గణేశారా? మా ఆయన విన్నాడంటే నిన్ను చంపేస్తాడు. ఆయన అదిగో ఐస్ క్రీమ్ కొంటున్నాడు. హలో, ఆ బ్లాక్ టీషర్ట్ దీని మొగుడు, ఆ 68 నా మొగుడు. మీరేనా వీళ్ళిద్దరికి భర్తలు? అవును. ఒట్టు, దీనికి మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించమంటా? సందేహపడని భర్త దొరికినప్పుడు ఏ అమ్మాయి జీవితమైనా స్వర్గమేనయ్యా. వీళ్ళ స్నేహం ఇలా నిలబడ్డానికి మీ గొప్ప మనసులే కారణం. హలో, ఏమిటి? ఈవిడ గురించి అడగలేదే. అయ్యో, నన్ను వదిలేయండి బాబు.